హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పోస్టర్ లో బాలయ్య అచ్చం తన తండ్రిలానే ఉన్నారని, సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు బాలకృష్ణనే కరెక్ట్ అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా మొదటి నుండి ఎక్కడ మొదలు పెడతారు, ఎక్కడ ఎండ్ చేస్తారు అనే ప్రశ్న అభిమానులని తొలుస్తోంది. మొదట ఈ చిత్రానికి ఏదో స్క్రీన్ ప్లే అనుకున్నారు, కానీ క్రిష్ రాకతో అదంతా మారిపోయింది. కాకపోతే క్లైమాక్స్ లో చంద్రబాబుని విలన్ గా చూపించవద్దనే కండిషన్ మాత్రం బాలయ్య పెట్టాడట. ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని క్రిష్ ఓ నిర్ణయానికి వచ్చాడట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం ఎన్టీఆర్ భార్య బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండబోతోందని ఫిలిం నగర్ టాక్. సినిమాలో ఎన్టీఆర్ స్టోరీ మొత్తం ఆయన భార్య అంటే విద్యాబాలన్ చెబుతారట. అందుకే ఆమె ఎంత అడిగినా నో చెప్పకుండా ఈ ప్రాజెక్ట్ లో తీసుకున్నారు. అసలు ఎన్టీఆర్ ఎలా ఉండేవారు, ఆయన ఎలాంటి వారు, ఎలా ఎదిగారు, కుటుంబంతో ఎలా ఉండేవారు వంటి అన్ని అంశాలు ఇందులో చర్చించబోతున్నారని టాక్. బాలకృష్ణకి కూడా ఈ యాంగిల్ నచ్చడంతో ఓకే అనేశారట. ఇక ఎన్టీఆర్ యంగేజ్ పాత్ర కోసం బాలయ్యను గ్రాఫిక్ సాయంతో కుర్రాడిగా చూపించనున్నారు. ప్రాజెక్ట్ అవుట్పుట్ విషయంలో క్రిష్ దగ్గర నుండి బాలకృష్ణ వరకు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.